బాలకృష్ణపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మీసాలు తిప్పి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటానికి బాలకృష్ణ మీసం తిప్పి తొడలు కొడుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు ద్రోహం చేసినప్పుడు బాలకృష్ణ ఏం చేశాడంటూ వ్యాఖ్యానించింది. బావ కళ్ళల్లో ఆనందం చూడటానికే బాలకృష్ణ ఈ విధంగా మీసాలు తిప్పి తొడలు కొడుతున్నాడే తప్ప నిజంగా ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసినప్పుడు తన బావ చంద్రబాబు నాయుడు మీద మీసం తిప్పి తొడగొట్టుంటే ప్రజలు హర్షించుంటారని సొంత తండ్రిని చెప్పులేసి మైక్ లాక్కొని పార్టీ లాక్కొని ఆయన చావుకు కారణమైన రోజు ఈ బాలకృష్ణ కనిపించలేదు. కానీ ఈరోజు అక్రమంగా ప్రజల డబ్బు దోచేసి సాక్ష్యాధారాలతో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు కోసం ఇంత ప్రేమతో వచ్చి అసెంబ్లీలో రౌడీజం చేయటం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. నేను బాలకృష్ణకి సూటుగా చెప్తున్నాను, ఫ్లూటు జింక ముందు సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు కాదు. ఈరోజు బాలకృష్ణని సూటుగా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు, శాసనసభకి ఎన్నిసార్లు వచ్చారు ఒకసారి అటెండెన్స్ చూసుకోండి, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఎన్నిసార్లు మీరు మాట్లాడారు ఒకసారి చూడండి రికార్డులు, ఒక్కసారైనా ఈ 9 సంవత్సరాల్లో ఒక్క ప్రజా సమస్య మీదైనా మీరు మాట్లాడారా పోరాడారా అని నేను అడుగుతున్నాను.